ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను స్టేట్ లెవెల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా జిల్లాల వారీగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా సరే ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నిన్న పేటిఎంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఆ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు మీ యొక్క సొంత జిల్లాలోనే జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో చూశాక ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే మీ మొబైల్లోనే ఒక 2 మినిట్స్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈరోజు ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే లేట్ చేయకుండా చూద్దాం. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అనేవి సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు కూడా నిర్వహించబోతున్నట్లుగా ఇంటర్మీడియట్ విద్యా మండలి మంగళవారం ఒక షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఉదయం 9 నుంచి 12 వరకు కూడా ఫస్ట్ ఇయర్ వారికి, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కూడా సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. మార్చిలో జరగాల్సినటువంటి పబ్లిక్ పరీక్షలు అనేవి కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ చివరికి రద్దు చేయడం అయితే జరిగింది. ఉన్నత చదువులకు వీలుగా హైపవర్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇటీవల ఇంటర్ బోర్డు అయితే ఫలితాలను అయితే ప్రకటించడం జరిగింది. ఆ విద్యార్థుల యొక్క 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల యొక్క ఆధారంగా ఫలితాలను అయితే ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అయితే చెప్పడం జరిగింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో వచ్చినటువంటి మార్కులతో సంతృప్తి చెందినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని కూడా చెప్పారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయవలసి ఉంటుందని, పరీక్షా ఫీజును ఆగస్టు 17వ తేదీలోపు చెల్లించాలి. జనరల్ ఒకేషనల్ కోర్సులు విద్యార్థులంతా కూడా ఈ గడువులోపే ఫీజులు అనేవి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే ఇంతకు ముందు పబ్లిక్ పరీక్షలకు ఫీజు అనేది చెల్లించారో వాళ్ళు ఈసారి ఫీజు అనేది చెల్లించవలసినటువంటి అవసరం కూడా లేదని, బెటర్మెంట్ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఫీజు మళ్ళీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఇంతకు ముందు వచ్చినటువంటి మార్కులు, ఇప్పుడు వచ్చినటువంటి మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పడం అనేది జరిగింది. అటెండెన్స్తో మినహాయింపుగా ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్ అభ్యర్థులు మాత్రం ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 2019లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు బెటర్మెంట్ మార్కుల కోసం ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం అని కూడా తెలపడం అయితే జరిగింది. పరీక్షల తేదీలను కూడా పొడిగించే అవకాశం కూడా లేనట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా గమనించవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 140 కోట్లతో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీని అయితే ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి పనులు అనేవి ఆగస్టు 15వ తేదీ నుంచి చేపట్టబోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏదైతే ఉందో దానికి తోడ్పడే విధంగా ఈ చర్యలు అయితే చేపట్టబోతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా డిజిటల్ లైబ్రరీలు అనేవి ఏర్పాటు చేయాలని, మొదటి విడత లైబ్రరీల నిర్మాణ పనులు అనేవి ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని, మొదటి విడతలోనే 4530 వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు అనేవి నిర్మించబోతున్నట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కనీస సదుపాయాలతో పాటుగా అక్కడ 3 డెస్క్టాప్లు, యూపీఎస్, డెస్క్టాప్ బార్కోడ్ ప్రింటరు, స్కానరు, లేజర్ ప్రింటరు, సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేరు, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ అనేది ఉండాలని అధికారులకు అయితే తెలియజేయడం అయితే జరిగింది. స్టోరేజ్కి సంబంధించి కూడా డేటా సెంటర్ల నిర్మాణానికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. దీంతోపాటుగా చూసుకుంటే ఇందులో కామన్ ఎంట్రన్స్ టెస్టులతో పాటుగా అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ కూడా ఉంచాలని మనకి ఇక్కడ ఆదేశాలు అనేవి జారీ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో విశాఖపట్నం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉచిత
ఉపాధి శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీరామమూర్తి ప్రకటనలో చెప్పడం జరిగింది. ప్రాక్టికల్ శిక్షణ కాలం 3 నెలల పాటు ఉంటుందని కూడా చెప్పారు. ఐటీఐ డిప్లొమా చదివినటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ విభాగాలకు చెందినటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 8008075062 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చని చెప్పడం అయితే జరిగింది. విశాఖపట్నంలో టెక్ మహీంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టెక్నికల్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకుంటే మనకి విశాఖపట్నం జిల్లాలో విశాలాక్షి నగర్లో నిర్వహిస్తున్నటువంటి దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ సమన్వయకర్త వి దక్షిణామూర్తి మంగళవారం తెలపడం అయితే జరిగింది. ఇక్కడ ఆ కోర్సులు చూసుకుంటే కటింగ్, సూయింగ్, డ్రెస్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, టెక్స్టైల్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ మెకానికల్, ఫోర్ వీలర్కి సంబంధించి మరియు తదితర కోర్సులకు సంబంధించి ట్రైనింగ్ అనేది ఇస్తున్నట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే www.dei.ac.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కూడా కాంటాక్ట్ కావచ్చని చెప్పారు. ఇక చూసుకున్నట్లయితే మనకి అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైనటువంటి వారికి వారి యొక్క జాబితాను అయితే ఏపీపీఎస్సీ వెల్లడించడం అయితే జరిగింది. ఏపీపీఎస్సీ నుంచి ఈ విధంగా మనకి లేటెస్ట్గా మంగళవారం ఒక డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇంగ్లీష్, తెలుగు, పొలిటికల్ సైన్స్, కామర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టులను ఈ కోటా కింద అయితే ప్రకటించారు. ఈ సమాచారం అంతా కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచడం అయితే జరిగింది. అధ్యాపక పోస్టులకు సంబంధించినటువంటి వారి యొక్క ఎంపిక జాబితానైతే ఏపీపీఎస్సీ విడుదల చేసినట్లుగా మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తర్వాత చూసుకుంటే మనకి విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఈ నెల 5వ తేదీన ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా తెలియజేయడం అయితే జరిగింది. 9 గంటలకు ఈ ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయని, పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ ఉద్యోగాల కోసం మనకి ఈ యొక్క డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. 2017-21 బ్యాచ్ల డిప్లొమా మెకానికల్ పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూలకి హాజరు కావాలని కోరడం అయితే జరిగింది. వివరాల కోసం 9292553 52 అనే నెంబర్కి కాంటాక్ట్ కూడా కావచ్చని చెప్పడం అయితే జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ల్యాప్టాప్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కృష్ణా జిల్లాలోని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ల్యాప్టాప్లను ఉచితంగా పొందేందుకు దరఖాస్తులు అనేవి చేసుకోవాలని వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి రామకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వృత్తి విద్యా కోర్సుల్లో రెగ్యులర్గా చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు అర్హులని చెప్పారు. బదిరులు, అంధత్వం కలిగినటువంటి వారు ల్యాప్టాప్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. వారి వార్షిక ఆదాయం 100,000 మించి ఉండకూడదని చెప్పారు. వికలాంగత్వం 40%, అంతకన్నా ఎక్కువగా ఉండాలని, రెగ్యులర్ విద్యార్థులు అయి ఉండాలని కూడా చెప్పారు. ప్రస్తుతం కళాశాలలో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులని కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. కృష్ణా జిల్లా నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి రైల్వేలో పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి గవర్నమెంట్ రైల్వే పోలీస్ పోస్టులను, అంటే జీఆర్పి పోస్టులను పిలవడం జరుగుతుంది. వాటిని త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లుగా అడిషనల్ డీజీపీ డాక్టర్ శంకభద్ర బ్రతబాచి చెప్పడం అయితే జరిగింది. ఆయన మంగళవారం గుంతకల్లు రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ అయితే చేశారు. అనంతరం జీఆర్పి ఎస్పీ కార్యాలయాన్ని అయితే పరిశీలించారు. కంప్యూటర్లు హ్యాక్ కాకుండా అప్డేటెడ్ వెర్షన్ కూడా వాడాలని సూచించడం అయితే జరిగింది. దీంతో పాటుగానే మనకి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేసేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే వీటి భర్తీ కూడా చేస్తామని ఆయన అయితే చెప్పారు. తర్వాత చూసుకుంటే మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో వారి యొక్క ప్రొబిషనరీ ఖరారు చేసేందుకు పరీక్షలపై నెలకొన్నటువంటి సందిగ్ధతకు అయితే తెరపడడం జరిగింది. శాఖాపరమైనటువంటి పరీక్షలతో పాటుగా క్రెడిట్ బేస్డ్ అసైన్మెంట్ సిస్టమ్ పరీక్షలను నిర్వహించి ఉద్యోగులకు ప్రొబిషనరీని ఖరారు చేయాలని నిర్ణయించినటువంటి గ్రామ వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రొబిషనరీ ఖరారుకు ఏపీపీఎస్సీ నిర్వహించే శాఖాపరమైనటువంటి పరీక్షలు మినహా ఎలాంటి ఇతర అదనపు పరీక్షలు కూడా ఉండవని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయితే అజయ్ జైన్ స్పష్టమైతే చేయడం జరిగింది. ప్రొబిషనరీ విషయంలో ఉద్యోగులు ఎలాంటి
ఎలాంటి భయాలు కూడా పెట్టుకోవద్దని చెప్పారు. సిబిఐఎస్ పరీక్షలు నిర్వహించాం, రెండేళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులంతా కూడా కేవలం శాఖాపరమైనటువంటి పరీక్షలు పాస్ అయితే చాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూడొచ్చు, డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయితే చాలు అని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే 11 కేటగిరీల ఉద్యోగులకే డిపార్ట్మెంట్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. మొత్తంగా 19 కేటగిరీ ఉద్యోగులు అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వారిలో 11 కేటగిరీ వాళ్ళకి మాత్రమే రెండేళ్ల తర్వాత ప్రొమిషన్ ప్రకటనకు డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావాలన్నటువంటి నిబంధన అయితే పెట్టారు. ఏఎన్ఎం, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు మాత్రం మాతృశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ప్రొమిషన్ ప్రకటన ప్రక్రియ కొనసాగుతుందని ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీఈడికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అనేది, పీసెట్ నోటిఫికేషన్ అనేది 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పారు. 6వ తేదీ నుంచి కూడా సెప్టెంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చని, 500 అలసి రుసుంతో 16వ తేదీ వరకు కూడా టైం అయితే ఇస్తామని చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కూడా హాల్ టికెట్లో అయితే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా సరే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు 5న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ పీసెట్ కన్వీనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి అనంతపురం జిల్లాలో ల్యాబ్ అటెండెంట్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులకి అవకాశం అయితే ఇస్తున్నారు. ఒక్క వేకెన్సీ అయితే ఉంది, అది కూడా మనకి దృష్టిలోపం కలిగినటువంటి మహిళలకు కేటాయించడం అయితే జరిగింది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థి 100 రూపాయల ఫీజుతో 4 నుంచి 18 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ahd.ap.online.gov.in అనేటువంటి వెబ్సైట్లో వెళ్ళి అప్లై అయితే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎలాంటి రాత పరీక్ష అయితే ఈ పోస్ట్కు ఉండదు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. తర్వాత చూసుకుంటే గుంటూరు జిల్లాలో జీజీహెచ్లో 6 నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఛానల్లో నిన్న ఒక వీడియోలో అయితే చెప్పాను, బట్ మనకి ఇప్పుడు పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో మనకి 3వ దశ వార్తల నేపథ్యంలో పిల్లల వైద్య విభాగం మరియు ఎస్ఎన్సియు వైద్య విభాగాల్లో పోస్టులకు సంబంధించి 6ను వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. పీడియాట్రిక్స్ ఎండి, డిసిహెచ్, డిఎండి అర్హత కలిగిన వాళ్ళకి 70,000 రూపాయలు నుంచి 150,000 వరకు కూడా రెమ్యునరేషన్ అయితే ఉంటుందని, 46 పోస్టులు ఉన్నాయని చెప్పారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 54 అయితే ఉన్నాయి. దీనికి జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అయితే అడిగారు, వీరికి 24,000 రూపాయలు చెల్లిస్తారు. తర్వాత ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులు కూడా ఉన్నాయి, వీటికి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వీరికి నెలకు 15,000 రూపాయల రెమ్యునరేషన్ అనేది చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఎవరికైతే కోవిడ్ హాస్పిటల్స్లో, కోవిడ్ కేంద్రాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉందో వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇస్తామని చెప్పారు. ఆసక్తి, అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ కాపీలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకి హాజరు కావాలని కోరడం జరిగింది. తర్వాత చూస్తే మనకి ఇక్కడ కడప జిల్లాలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేషనల్ హెల్త్ మిషన్ పథకంలోని డిఎంహెచ్పి మరియు డిఈఐసి ప్రోగ్రాంలందు పనిచేసేందుకు ఫిజియో సైకియాట్రిస్టు మరియు సైకాలజిస్టు మరియు సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాట్రిక్ నర్స్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఇక్కడ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా, కాంట్రాక్ట్ నెలసరి వేతనం మరియు ఇతర వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు దరఖాస్తు రుసుముతో సంబంధిత సర్టిఫికెట్లను కూడా జతపరిచి 9వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కడప వారికి పంపించాల్సిందిగా మనకి నోటిఫికేషన్ అయితే తెలియజేశారు. అప్లికేషన్ డ్రాప్ బాక్స్ నందు అప్లై అయితే చేయొచ్చు, లేదన్నట్లయితే డైరెక్ట్గా వెళ్ళి నిర్దిష్ట గడువు తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ అయితే వీళ్ళు రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని కూడా వివరాలు అయితే పబ్లిష్ చేశారు. సో ఈ విధంగా మనకి లేటెస్ట్ జాబ్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ప్రతిరోజు కూడా ఇలా చెప్తూ ఉంటాను. ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.